అమ్మా రాజమాత, రాహుకాలం వచ్చేస్తోంది. ఇంకా పద్మినీదేవి గారు బాబుని తీసుకొని రాలేదు. వచ్చేస్తుంది గురుగారు. అదిగో వచ్చేస్తోంది. రాణి పద్మినీదేవి. ఏంటండి, రాణి రాజమాత ఇంత షాక్ ఇచ్చారు? ఈ షాక్ ఇవ్వడానికే మరి మీడియా అందరినీ పిలిపించినట్టుంది మా వదినమ్మ. మరి యువరాణి పద్మినీదేవి ఎవరు? మన మహేశ్వరినా? అసలు పద్మినీదేవి మన ముందే ఉంది, ఇక నకిలీ పద్మినీదేవి మహేశ్వరి గురించి మర్చిపోవడమే. పాపం అండి. పాపమా? మనం కాదు కదా చేసింది. ఇన్ని రోజులు మనకెదురుగా ఎంత జరుగుతున్నా ఏమి తెలియనట్టుండలే, ఇక నుంచి కూడా అలానే ఉందాం. నిండు నూరేళ్ళు ఆనందంగా జీవించుగాక. కన్నయ్య, ఈరోజు నీ బారసాలరా.
యా దేవి సర్వభూతేషు మాతృ రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనుపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్రీం పురుషానహం పూర్వాం రహ్మద్యాం హస్తినాథప్రబోధినీం శ్రీం దేవీముపహ్వయే శ్రీర్మాదేవీ దృషతాం తాం సోత్సితాం హిరణ్యప్రాకారామార్థాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతారాం తాం పద్మినేమీం శరణమహం ప్రపంచే ఏర్మే లక్ష్మీ ఏర్మే నశితాం త్వాం పునే ఆదిత్యవర్ణే తప్రోది జాతో వనస్పతిస్థో వృక్షోదింబ తస్య ఫలాని తప్రానువంతు మాయాంతరయాశ్చ వాక్యా అలక్ష్మీః ఉపైతు మాం దేవసకీర్తిశ్చ వణిన సహ ప్రాదుర్భూతోస్మిమ్యమలాం జ్యేష్ఠామలక్ష్మీం నాశ్యామ్యహం భూతమసమర్పించ సర్వాన్ వ్యక్తందవే గ్రహాద్వారాం పురాదర్శాం.